జై శ్రీకృష్ణ చాలా సంబరాలతోటి వినాయక చవితి జరిపేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు ఆ స్వామి ఆరాధన ఎంత విశేషమో ఈ ఒక్క స్వామి వారి యొక్క నిమజ్జనం కూడా విసర్జనమంటాం నిమజ్జనం అంటాం అది కూడా అంతకంటే ఎక్కువ విశేషంగా సంబరాలతోటి మనం చేసుకుంటాం ఈ విషయం మనందరికీ కూడా తెలుసు కదండి స్వామివారిని ఆవాహన చేయటం అంటే ఎక్కడెక్కడో మట్టితోటో ఇంకోటో ఇంకోటో అనేక బంగారం రకరకాలుగా తయారు చేసుకుంటున్నాం కదా ఇన్ని రకాలుగా తయారు చేయబడినటువంటి స్వామివారు చివరి రోజు నిమజ్జనం ఆ చివరి రోజు అనేది ఏది ఇళ్లలో అయితే సాధారణంగా ఒకటవ రోజే నిమజ్జనం ఒకరోజు చాలు అనుకుంటారు మనందరికీ తెలుసు సర్ నవరాత్రులు గణేష నవరాత్రులు అని అంటాం కొన్ని చోట్ల మన భాగ్యనగరంలో లాగా అయితే పదకొండు రోజులు చేసి పన్నెండవ రోజుని మధ్యనం కూడా చేస్తుంటారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది బేసి సంఖ్యలో దీని గురించినటువంటి వివరాలు చాలామంది అడుగుతున్నారు అందుకోసం మనం చెప్పుకుంటున్నాం ఈ విషయాన్ని బేసి సంఖ్యలో చేసుకోవాలి అంటే ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు ఇన్ని రోజులు ఇన్ని రాత్రులు అనమాట మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గణేశుడి యొక్క ఆరాధన ఉదయం కాదు సాయంత్రమే విశేషం మనం సాయంత్రమే చేయాలి ఉదయం పూట రోజువారీ మనం చేసుకునే పూజ చేయాలి కానీ సాయంత్రం పూజ సాయంత్రం దీపారాధన చాలా ప్రాధాన్యత అదే లెక్కలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇళ్లలో ఒక్కరోజు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరోజు ఉంచుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు రెండవ రోజు అంటే తెల్లవారి పొద్దున కూడా మామూలు దీపారాధన చేసి ఏదో ఒక సమయంలో నిమజ్జనం లేదా విసర్జనం చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే వాళ్ళ ఇంట్లోనే మంచి చక్కటి మంచి నీళ్లు ట్యాప్ వాటరు ఆర్ఓ వాటర్ ఏదో మనం తాగడానికి యోగ్యంగా ఉన్న నీళ్లు అని అనుకుంటే మీకు అప్పుడు అర్థమవుతుంది భగవంతుడిని నిమజ్జనం చేయటానికి వినాయక స్వామిని మనం తాగుతాము ఇప్పుడు ఆ నీళ్లు అని అనుకున్నంత శుద్ధిగా ఉన్నటువంటి నీళ్లలోనే చెయ్యాలండి మనకే పనికిరాని నీళ్లలో పరమాత్మను తోసేయడం కాదు మంచి శుద్ధి కలిగిన నీటిలో చక్కగా ఇంటిల్లిపాది ఇంకా ఇంటి పక్క వాళ్ళని కూడా పిలుచుకొని లేక ఒక పెద్ద టబ్ పెట్టుకొని అందులో స్వామివారిని నేను మంత్రం చివరిలో చెప్తాను ఈ వీడియో ఎండింగ్ లో చెప్తాను ఆ మంత్రాన్ని డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను దాన్ని చూస్తూ దాన్ని చెప్తూ స్వామిని మనం నిమజ్జనం చేయాలన్నమాట సో ఎవరెవరు ఇది కూడా ఒక ఈవెంట్ లాగా మన ఇంట్లో మనం చిన్న స్థాయిలో చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇది ఒక రోజు చేద్దాం అనుకున్నాను అంటే చవితి రోజు కనుక మనం వినాయక చవితి కను పండగ చేసుకుంటాం కదా ఎలాగో చవితి రోజు పండగ చేసుకొని ఒకటే రోజు ఉంచుకుందాం అనుకున్న వాళ్ళు పంచమి రోజు నిమజ్జనం చేయాలి మూడు రోజులు ఉంచుకుందాము అనుకున్న వాళ్ళు చవితి పంచమి షష్ఠి అయిపోయాక సప్తమి రోజు పొద్దున దీపారాధన చేసేసి తర్వాత ఏదో ఒక సమయంలో నిమజ్జనం చేయాలి లేదు ఐదు రోజులు అనుకున్న వాళ్ళు చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి అయిపోయాక నవమి రోజు చేయాలి ఇంకా ఈ లెక్క మీకు అర్థమైంది కదా అయితే నిమజ్జనంలో ఈరోజు మంగళవారం అయితే ఎట్లా షష్ఠి అయితే ఎట్లాగా అష్టమి అయితే ఎట్లాగా ఈ తిథులు వారాలు లెక్కలేదు ఓన్లీ డేస్ కౌంటింగ్ అనమాట వినాయక నిమజ్జనానికి ఇదొక పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే ఏ ఎవరు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక కవర్లోనూ మీ పత్రి వాటన్నిటితో పాటు పెట్టేసి ఎప్పుడో మనం ఎక్కడో వచ్చే నెల ఊరు వెళ్తాం కదా అప్పుడు నిమజ్జనం చేద్దాంలే ఆ మంచి చెరువులో పెద్ద నదిలో వేద్దాము ఆ స్వామిని నిమజ్జనం చేద్దాము అట్లా అనుకుంటారు కాదు ఏది ఏమైనప్పటికీ కూడా మహాలయ పక్షం వచ్చే కంటే ముందే అనంత చతుర్దశి ఆ మహాలయ పక్షాలు వచ్చేటటువంటి సమయంలోపు అయిపోవాలి నిమజ్జనం కంపల్సరీ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఇవన్నీ ఒక ఎత్త అయితే ఆ నిమజ్జనం రోజు కూడా అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైన వ్యసనాలు సినిమా పాటలు అలాంటివి కాకుండా భక్తి తత్పరతలతోటి స్వామిని రమ్మన్నప్పుడు ఎంత గౌరవంగా రమ్మన్నామో ఆవాహన చేస్తామో తిరిగి నిమజ్జనం చేసేటప్పుడు కూడా అదే గౌరవము ప్రీతి భక్తి వినయంతో సాగనంపాలి అలాగే ఈ విసర్జన చేసేటప్పుడు కూడా అంటే నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఒక చక్కటి మంత్రం ఉంది నేను నిదానంగా చెప్తాను మీరు కూడా ఇది ప్లే చేసుకొని దీన్ని నిదానంగా వినుకుంటా అనుకుంటా నిమజ్జనం చేయండి గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన బ్రహ్మాదయో బ్రహ్మాదయోదేవా తత్ర గచ్ఛ సురేశ్వరా సురేశ్వర లేకపోతే గణాధిప ఇలా రెండు పాఠాలు ఉన్నాయి ఏదైనా ఏది చెప్పినా కరెక్టే అంటే స్వామి సురులందరికీ శ్రేష్ఠుడైనటువంటి వాడు నీ స్వస్థానాన్ని చేరయ్యా మళ్ళీ వినాయక చవితి భాద్రపద మాసానికి మళ్ళొచ్చే మాసానికి ఆహ్వానిస్తాము కరుణ ఉంచిరా నీ స్వస్థలం దేవతాలోకం అక్కడికి నువ్వు తిరిగి ప్రయాణం కట్టయ్యా అని ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకాన్ని చదువుతూ ఈ మంత్రాన్ని చదువుతూ మనం మిగిలినటువంటి ఆ కార్యక్రమాన్ని చేద్దాం ఇది స్వామిని ఉద్వాసన పలికేటటువంటి విధానం తప్పకుండా ఇది ఇలాగ చేసి ఈ మంత్రం చదివి చదివానండి ఇది పాటించానండి ఈసారి చాలా భిన్నంగా చేసుకున్నామండి నిమజ్జనం మా ఇంట్లోనే మేము చేసుకున్నాము ఈ వినాయక నిమజ్జనం చేసి అది మళ్ళీ మొక్కలకి నీళ్లుగా మొక్కలకి ఎరువుగా ఈ మట్టిని స్వామిని మా ఇంట్లోనే ఇలాగా ఈ మృతికిను పూజించినటువంటి దాన్ని ఉంచుకున్నాము ఇలా చేసాము అలా చేసామని మీరు ఎలా చేసి కింద తప్పకుండా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి చూసి చదివి ఆనందిస్తాను జై శ్రీకృష్ణ